కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటది లేకుంటే ఒక నియమ నిబంధనలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కాని సాధ్యం కాని హామీలు ఇచ్చారని అంటున్నారు మేము 2500కు మహిళల కంటే మీరు 3000 అన్నారు మరి మీద ఎట్లా సాధ్యమైంది అనుకొని మేము 4000 పెన్షన్ అంటే మేము 4000 పెన్షన్ అంటే మీరు 5000 అన్నారు 60000 ఎవరు మేము రైతు బంధు 15000 అంటే టిఆర్ఎస్ 16000 అన్నారు అంటే ప్రతిదానికి మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి చేసుకుంటాం 100 రోజులలో 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క దొల్లతనం వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలెవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000 2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి మీరు ఎట్లా అమలు చేస్తాం అనుకుని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాప అధికారం పోయింది అనేటువంటి ఆ ఒక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదే విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కాని సాధ్యం కాని హామీలు ఇచ్చారని అంటున్నారు మేము 2500కు మహిళల కంటే మీరు 3000 అన్నారు మరి మీద ఎట్లా సాధ్యమైంది అనుకొని మేము 4000 పెన్షన్ అంటే మేము 4000 పెన్షన్ అంటే మీరు 5000 అన్నారు 60000 ఎవరు మేము రైతు బంధు 15000 అంటే టిఆర్ఎస్ 16000 అన్నారు అంటే ప్రతిదానికి మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి చేసుకుంటాం 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క దొల్లతనం వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలెవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000 2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి మీరు ఎట్లా అమలు చేస్తాం అనుకుని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాప అధికారం పోయింది అనేటువంటి ఆ ఒక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదే విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కాని సాధ్యం కాని హామీలు ఇచ్చారని అంటున్నారు మేము 2500కు మహిళల కంటే మీరు 3000 అన్నారు మరి మీద ఎట్లా సాధ్యమైంది అనుకొని మేము 4000 పెన్షన్ అంటే మేము 4000 పెన్షన్ అంటే మీరు 5000 అన్నారు 60000 ఎవరు మేము రైతు బంధు 15000 అంటే టిఆర్ఎస్ 16000 అన్నారు అంటే ప్రతిదానికి మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి చేసుకుంటాం 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క దొల్లతనం వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలెవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000 2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు
మరి మీరు ఎట్లా అమలు చేస్తాం అనుకొని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందన్నటువంటి ఆ ఒక బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమైతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ గాని అధికారులు గాని లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదే విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని అంటున్నారు మేము 2500కు మహిళల కంటే మీరు 3000 అన్నారు మరి మీద ఎట్లా సాధ్యమైంది అనుకొని మేము 4000 పెన్షన్ అంటే మేము 4000 పెన్షన్ అంటే మీరు 5000 అన్నారు మేము రైతు బంధు 15000 అంటే టిఆర్ఎస్ 16000 అన్నారు అంటే ప్రతిదాన్ని మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనం వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడే అమలు కానీ హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000 2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి మీరు ఎట్లా అమలు చేస్తాం అనుకొని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయింది అన్నటువంటి ఆ ఒక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమైతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదే విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము